రాష్ట్రాలతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదన్నారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే. తమది హిందుత్వ వాదమే కాని సూడో జాతీయవాదం కాదన్నారు ఉద్దవ్. సూడో జాతీయవాదాన్ని అడ్డుకుంటామన్నారు. రైట్, వీరిద్దరి భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, వీరిద్దరి భేటీ భవిష్యత్ రాజకీయ పరిణామాలపై ఎలాంటి ముద్ర వేస్తోంది? కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావడానికి ముందడుగు పడినట్లేనా? రాధిక, ఇది ఖచ్చితంగా ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో కొంత కీలకమైన సమావేశంగా భావించాల్సింది. అయితే ఇది కాంగ్రెస్ ఇతర కూటమిగా ఉంటుందా లేదా కాంగ్రెస్ తో కలిపిన కూటమిగా ఉంటుందా అనేది మాత్రం త్వరలో నిర్ణయం. దీనికి సంబంధించి మరిన్ని మార్పు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ప్రస్తుత సమావేశం ఉద్దవ్ ఠాక్రే తో జరిగినప్పటికీ కూడా తదుపరి మరి కాసేపట్లో ఆయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో కలిసి సమావేశం జరపబోతున్నారు. ఈ రెండు పార్టీలు కూడా, ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇద్దరు కూడా ప్రస్తుతం మహారాష్ట్రలో కాంగ్రెస్ తో కలిపి ఉన్న కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ని కూడా కలిసిపోయే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టుగా ప్రాథమికంగా మనం భావించాల్సింది. అయితే సమావేశం జరిగిన తీరును బట్టి చూస్తుంటే కనుక ప్రస్తుత జాతీయ పరిణామాలు, దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న అనేక పరిణామాలపై ఖచ్చితంగా చర్చించారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పైన చేస్తున్న ఆధిపత్య వైఖరికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత వాతావరణం ఏదైతే ఉందో దాంట్లో చాలా మార్పులు రావాల్సి ఉంటుంది. ఆ మేరకు ప్రాంతీయ పార్టీలో చురుకైన పాత్ర అవసరమన్న విషయాన్ని ఇద్దరు కూడా అంగీకరించినట్టుగా అనేక అంశాలు, జాతీయ పరంగా ఉన్న అనేక అంశాలపైన ఇరు పార్టీల నేతలు ఉద్దవ్ ఠాక్రే అలాగే కేసీఆర్ ఇద్దరు కూడా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా సమాచారం చెప్తున్నారు. ఇదే సందర్భంలో మహారాష్ట్రతో తెలంగాణకున్న అనుబంధాన్ని కూడా కేసీఆర్ గుర్తు చేసుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ మహారాష్ట్రలు సుదీర్ఘమైన సరిహద్దును, సుమారు 1000 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంటాయన్న విషయాన్ని చెప్తూనే మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తెలంగాణకు ఎంతో అవసరమని, వారి సహకారంతో నిర్మించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు తెలంగాణ నసీబ్నే మార్చేస్తున్న ఒక బృహత్తర ప్రాజెక్ట్ గా మారిందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అనేక అంశాలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నంలో మహారాష్ట్ర నుంచి ప్రారంభమైన అనేక ఉద్యమాలు సక్సెస్ఫుల్ అయ్యాయని, సెంటిమెంటల్ గా కూడా మహారాష్ట్ర నుంచి ప్రారంభమైన ఉద్యమం అలాగే సక్సెస్ అవుతుంది అన్న విషయాన్ని కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే శివాజీ మహారాజ్ అలాగే బాల్ ఠాక్రేలు కూడా ఈ క్రమంలో చేసిన ప్రయత్నం సఫలమైన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నాం పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఇతర పార్టీలు కూడా తమకు కలిసి వస్తాయన్న అభిప్రాయాన్ని కేసీఆర్ తో పాటుగా ఉద్దవ్ ఠాక్రే ఇద్దరు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఆ క్రమంలోనే మరిన్ని సమావేశాలు ఇలాంటివి జరగాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్రమంలో హైదరాబాద్ కి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. హైదరాబాద్ లో లేదా మరొక ప్రాంతంలో జరిగే సంయుక్త సమావేశాలు లేదా నాయకుల పరస్పర సమాలోచన అన్ని కూడా మరిన్ని జరగాల్సిన అవసరం ఉంటుంది. ఒక సానుకూలమైన మార్పు దిశగా మాత్రం తమ ప్రయత్నం ఉంటుందన్న విషయాన్ని కేసీఆర్ ఉద్ఘాటించడం జరిగింది. ఇదే సమయంలో మాట్లాడుతున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కూడా ప్రస్తుత సమావేశం చాలా ఫలవంతంగా జరిగిందని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై చేస్తున్న ఆధిపత్య ధోరణి ఆయన కూడా ఖండిస్తూనే శివసేన పార్టీ ప్రస్తుతం తమది హిందుత్వ పార్టీ అయినప్పటికీ కూడా సూడో నేషనలిస్ట్ పార్టీ కాదు, అంటే సూడో జాతీయవాద పార్టీ కాదు అన్న విషయాన్ని వ్యక్తం చేస్తూ ఆ మేరకు ఒక లౌకికవాదం దిశగా ప్రయత్నం జరిగే క్రమంలోనే ఈ సమావేశం జరుగుతున్నట్టుగా, ఇవి మరిన్ని జరగనున్నాయన్న ఆశావహ దృక్పథాన్ని కూడా ఠాక్రే కూడా వ్యక్తం చేయడం జరిగింది. రాధిక, ప్రదీప్, ఎన్నికల నేపథ్యంలో కూడా వీరిద్దరి భేటీ భవిష్యత్ రాజకీయ పరిణామాలపై ఎలాంటి ముద్ర వేస్తుంది అనుకోవచ్చు? రాధిక, ఖచ్చితంగా ఈ సమావేశం ఒక పెద్ద మార్పుకి లేదా జాతీయ స్థాయిలో జరగనున్న నూతన సమీకరణాలకు ఒక ప్రారంభ అడుగుగా మాత్రమే గమనించాల్సింది. ఎందుకంటే కేసీఆర్ ఈ సమావేశానికంటే ముందుగానే గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తోనూ అలాగే ఫోన్ సంభాషణ ద్వారా మమతా బెనర్జీతోనూ లేకపోతే జేడీఎస్ అధినేత దేవేగౌడతో కూడా సమావేశం జరిపారు. దానికి తోడు ప్రస్తుత జాతీయ స్థాయిలో ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలలో అత్యంత సీనియర్ అయిన శరద్ పవార్ కూడా వీరందరితో సమావేశాలు, సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. దానికి తోడు జరపబోయే ఒక సంయుక్త పోరాటంలో ఇతర కీలకమైన వ్యక్తులు, ప్రశాంత్ కిషోర్ లాంటి వారు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రితోనూ పార్టీల అధినేతలతో కూడా వరుసగా సమావేశాలు జరుపుతున్నారు. కాబట్టి ఎవరికి వారికి ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటున్నారు. జాతీయ స్థాయిలో కలిసి పోరాడాల్సిన అవసరాన్ని, భారతీయ జనతా పార్టీని
గడ్డ దింపాల్సిన అవసరానికి సంబంధించిన విషయాన్ని కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి ఆయా రాష్ట్రాల పరిస్థితులు, అలాగే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తామే నాయకత్వ స్థానంలో ఉండి ఒక కూటమికి నాయకత్వం నేతృత్వం వహిస్తామన్న ఆలోచనలో ఉంటుందా, లేదా రానున్న ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ కొంత ఏదైనా ఎదురుదెబ్బ తగ్గితే కనుక ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల నాయకత్వాన్ని కాంగ్రెస్ కూడా అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు కూడా పంజాబ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధిస్తే కనుక వారి ప్రాబల్యం పెరుగుతుంది. సమాజ్వాదీ పార్టీ ఇప్పటివరకు కూడా జాతీయ రాజకీయాలపైన గత 5-6 సంవత్సరాలుగా కూడా జాతీయ పరమైన అంశాలపైన పెద్దగా ఫోకస్ చేసింది లేదు. అఖిలేష్ యాదవ్ ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో కేవలం రాష్ట్రానికే పరిమితమై ఆయన పనిచేస్తా ఉన్నారు. ఒకవేళ ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు కనుక భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా సమాజ్వాదీ పార్టీకి అనుకూలంగా ఉంటే కనుక వాటి పరిణామాలు ఖచ్చితంగా జాతీయ రాజకీయాలపైన, ముఖ్యంగా 2024లో జరగబోతున్న పోటీలో కీలకమైన భాగస్వాములు ఈ ఎన్నికల ఫలితాల ద్వారానే ఏర్పడే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ముడిపడి ఉంటాయి. ఆ తర్వాత కూడా కొత్త సమీకరణాలు ఏర్పడడానికి, లేదా జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీతో కలుపు తీసుకెళ్లాలా, లేదా కాంగ్రెస్ లాంటి పార్టీ నాయకత్వంలోనే వెళ్లాలా అన్న దానికి సంబంధించిన ఒక సమాధానం కూడా వెలువడడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం మాత్రం నాయకులంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాల్సిన అంశంపైన మాత్రం ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభమై ఏ రకమైన చేతి తీసుకోబోతున్నాయి, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ కూటమిలో ఉంటుందో, లేదా విడిగా పోటీ చేస్తుంది, ఎటువైపు వెళ్తారన్న దానికి సంబంధించిన విషయాలు అంచనా వేయడానికి మాత్రం మరికొంత సమయం పట్టడం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాం. ప్రదీప్, మీరు అన్నట్టు కాంగ్రెస్ లో సత్సంబంధాలున్న పవార్ లాంటి వారితో కూడా చర్చించడం ద్వారా థర్డ్ ఫ్రంట్ కి బలమైన పునాదులు వేసేలా కేసీఆర్ ట్రై చేస్తున్నారనుకోవచ్చా? ఖచ్చితంగా రాదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ లేని ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడడం దాదాపుగా అసాధ్యం అన్న విషయాన్ని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లాంటి వారు కూడా పలు సందర్భాల్లో వ్యక్తం చేయడం జరిగింది. శరద్ పవార్ కూడా ఇదే అంశంపైన పలు సందర్భాల్లో కాంగ్రెస్ లేని ప్రత్యామ్నాయ కూటమి లేదా ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపుగా అసాధ్యం, కాకపోతే కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేయడానికి ఇతర ప్రాంతీయ పార్టీలు సహకరిస్తాయా లేదా అన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో తెలంగాణ లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా రీజనల్ పార్టీ టీఆర్ఎస్ ఉంది. అటువంటి సందర్భంలో కనుక కాంగ్రెస్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పనిచేయడానికి సహకరిస్తుందా లేదా అన్నది కూడా చూడాల్సిన పరిణామం. కానీ కాంగ్రెస్ పార్టీని కలుపుకుని వెళ్లే అంశంలో మాత్రం అందరికీ ఏకాభిప్రాయం ఉంది. కాంగ్రెస్ నాయకత్వంలో వెళ్ళడానికి మాత్రం కొంతమందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇదే అంశం పైన ఇటీవలే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్పష్టం చేశారు, దేశంలో ప్రస్తుతం ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ కూడా కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా లేరు, కానీ తాము మాత్రం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో తమ ప్రయత్నాలు చేస్తుంటే ఉంటాము. కాంగ్రెస్ పార్టీ వారి సొంత విధానాన్ని నిర్ణయాన్ని వారు చేసుకోవచ్చు, కానీ పోరాటంలో మాత్రం వారు కలిసి వస్తే వారిని కలుపుకు వెళ్ళడానికి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్తూనే కాంగ్రెస్ నాయకత్వం పట్ల ఆవిడ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాబట్టి ఈ క్రమంలో కాంగ్రెస్ తో కొంత సానుకూలత కలిగి ఉన్న నేతలుగా శరద్ పవార్, కేసీఆర్ లాంటి వాళ్ళని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలోనే కేసీఆర్ ఇటీవల మీడియా నెట్వర్క్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని కొంత మేరకు ఇటు దిశగా సానుకూలంగా మొదలైన దిశగా రాహుల్ గాంధీ, గాంధీ కుటుంబాన్ని, అలాగే దేశవ్యాప్తంగా కీలకమైన అంశాలైన రఫేల్ వివాదంలో కానీ ఇతర అంశాల విషయంలో కానీ రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాల పట్ల మోడీ వ్యవహరించిన తీరు వీటన్నిటి కూడా ఖండిస్తూ రావడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సానుకూలతని కూటమికి అనుకూలంగా తీసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నం చేసే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా కేసీఆర్ ని కాంగ్రెస్ ని కూటమికి దగ్గర చేయడానికి ఒక సమర్థుడైన కోఆర్డినేటర్ గా కూడా ఉపయోగపడతారన్న అంచనాలు వేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థాంక్స్ ఫర్ యువర్ ఇన్పుట్స్ ప్రదీప్. దేశంలో గుణాత్మక మార్పు కోసం ఉద్దవ్ ఠాక్రే తో చర్చించానన్నారు సీఎం కేసీఆర్. సమావేశం అనంతరం ఇరువురు సీఎంలు మీడియాతో మాట్లాడారు. అనేక విషయాలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇతర ప్రాంతీయ పార్టీల నేతలను కలుపుకొని ముందుకు సాగుతామన్నారు. హైదరాబాద్ లేదా మరేదైనా నగరంలో ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. మహారాష్ట్ర నుంచి ఏ ఉద్యమం ప్రారంభించినా అది విజయవంతమైందన్నారు కేసీఆర్. ఛత్రపతి శివాజీ, బాల్ ఠాకరే స్ఫూర్తితో ముందుకు కదులుతామన్నారు కేసీఆర్.